నమస్కారం. వెల్లనెస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బొల్లపల్లిలో స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటుకు ఎంపీ లేఖ. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో వస్తువులను మైన్స్ అండ్ జియోలాజికల్ పరీక్షలకు పంపిన అధికారులు. స్థానిక కొండమెట్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో ఖాళీ స్థలంలో కొండలో దొరికిన వస్తువులను మైన్స్ అండ్ జియోలాజికల్ వారికి పరీక్షల నిమిత్తం పంపుతున్నట్లు ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డిప్యూటీ డైరెక్టర్ సురేష్ అన్నారు. స్థానిక కొండమెట్ల వద్ద భవన నిర్మాణం కోసం గుణాదులు తీసే సమయంలో కుండలో దొరికిన వస్తువులను గుర్తుపట్టడం కోసం స్థానిక సిఐ రమేష్ బాబు ఆర్కియాలజీ వారికి అప్పగించామన్నారు. వస్తువులు దొరికిన ప్రదేశాన్ని పరిశీలించడం జరిగిందని, ఇవి మధ్యయుగం కాలానికి సంబంధించినవిగా నిర్ధారణ కాలేదని, సీసము కాపర్ అనుకుంటున్నట్లు, నిర్ధారణ కోసం వాటిని మైన్స్ వారికి పంపుతున్నట్లు సురేష్ అన్నారు. 18వ తారీఖున రామలింగేశ్వరం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర, కొండమెట్ల దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర పక్కన సైడ్ ఉన్నటువంటి ఒక 1 ఏకర్ స్థలం ఉంది. దాంట్లో 60 సెంట్స్ సంబంధించి వర్క్ నడుస్తూ ఉంది. ఆ వర్క్ నడుస్తూ ఉంటే జేసీబీ తోటి వర్క్ నడుస్తూ ఉండగా ఆ పునాది పిల్లర్స్కి పునాదులు తీస్తూ ఉంటే దాంట్లో ఒక కుండ టైపు ఐటము లోపల నుంచి వచ్చిందని చెప్పి మీడియా ద్వారా మాకు తెలిసింది. మేము పోయి విచారించి కనుక్కోగా అక్కడ కొన్ని ముడి పదార్థాలు దొరికింది సార్, ఇదేం దగ్గర ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఆ ఐటమ్స్ అన్నీ కొంతమంది ఇళ్ళ దగ్గర నేను కలెక్ట్ చేశాను. కలెక్ట్ చేసి కన్సర్న్డ్ ఇది ఎవరు తెలుస్తుంటే అది ఆ కొండ సంబంధించి ఎప్పుడు పాత అపరాధ కాలంటి కాబట్టి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించాము. ఈ రోజున పిలిపించి ఆ ఐటమ్స్ని ఏంటి అనేది మెటీరియల్ టెస్టింగ్ కోసం ల్యాబ్కి పంపించమని చెప్పి వాళ్ళకి మేము అడగ్గా వారు మా దగ్గర నుంచి ఈ ఉన్న మా దగ్గర ఉన్నటువంటి రా మెటీరియల్ని తీసుకొని ఈరోజు మా సమక్షంలో మీడియా సమక్షంలో వాళ్ళు ఈ మెటీరియల్ తీసుకున్నారు. ఈ మెటీరియల్ ఏంటి అనేది పూర్తిగా విషయ పరిజ్ఞానం ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత తెలియ రావాల్సింది. ఏమైనా ఉపయోగపడే మెటీరియల్ కాదా, దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా లేదా అనేది ఆఫ్టర్ టెస్టింగ్ తర్వాత తెలుస్తుంది. ఇదవుతాయి ఆ వేస్టేజ్లో కొన్ని ఒక చాట ఒక గుట్లాగా పడేశారండి. ఆ వేస్టేజ్లో వాళ్ళు ఏదో చేద్దామనుకున్నారు దీన్ని, బహుశా ఈ మరి ఫిరంగి గుళ్ళు లాగాను ఇంకా ఏదన్నా ఆకారంలో ఏదో చేద్దాం. కుండలు లేకుండా మామూలు దొరికితే పెద్ద పరిస్థితి వెళ్ళలేదు, భద్రపరిచిన తర్వాత దొరికేలేక ఇది చేద్దాం. అవును, ఇష్యూ అయింది. అవును, అది దానికి సంబంధించి కుండకు సంబంధించిన కొన్ని ఐటమ్స్ కూడా కలెక్ట్ చేశాం. గుంటూరు జిల్లాలో పెద్ద మండలంగా ఉండి సుమారు 100,000 మందికి పైగా జనాభా ఉన్న వినుకొండ నియోజకవర్గంలోని బొల్లపల్లి మండలంలో ఒక్క బ్యాంక్ సర్వీస్ కూడా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో బొల్లపల్లి మండల కేంద్రంలో SBI బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జిల్లా లీడ్ మేనేజర్ కి లేఖ రాసి అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వ్యవసాయం ప్రధాన ఆధారితమైన బొల్లపల్లి మండల ప్రాంతంలో రైతులు ప్రజలు బ్యాంకింగ్ సేవలు పొందాలన్న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో SBI బ్యాంకును వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ఆ శాఖ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ VC ప్రసాద్ రెడ్డిపై SC ST అట్రాసిటీ నమోదు చేయాలని మాల మహానాయుడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు గోదా జాన్ పాల్ డిమాండ్ చేశారు. వినుకొండ పట్టణంలోని మాల మహానాయుడు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాల మహానాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు గోదా జాన్ పాల్ పాల్గొని మాట్లాడుతూ, ఈ రోజు ఆయా ఉద్యోగ శాఖల్లో ఉండడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని కల్పిస్తే ఈ రోజు ఆ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని పూర్తి స్థాయిలో ప్రజా పాలకులు కాలరాస్తా ఉన్నారని ఒక పక్క ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తు నెలసిపడతా ఉన్నాయి. మరి మరో పక్క విద్యార్థి దశలోనే విద్యార్థి దశ నుండి స్కాలర్ నుండి ప్రొఫెసర్గా వస్తున్నటువంటి యూనివర్సిటీలో కూడా అంటరాంతరం విమర్శతను చూపిస్తూ ఉన్నారు ఈరోజు. అది మరి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఆచార్యులుగా ఉండబడేటటువంటి ఎవరైతే వైస్ ఛాన్సలర్ ఉన్నాడో ప్రసాద్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి, ప్రొఫెసర్గా ఉండబడేటటువంటి దళిత మాల కులానికి చెందిన కోటి జాన్ పైన, అతను రిటైర్డ్ అయ్యి 2 సంవత్సరాలు అవుతా ఉంది. రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు ప్రొఫెసర్గా పనిచేసి ఆంధ్ర యూనివర్సిటీలో రిటైర్డ్గా అయిన తర్వాత 2 సంవత్సరాలు అదే క్యాంపస్లో ఉండడానికి రూమ్ ఇస్తారు. ఎందుకంటే రీసెర్చ్ స్కాలర్స్కి సలహాలు సూచనలు వాళ్ళకి
విలువైనటువంటి సమాచారాన్ని అందించడానికి ఏదైతే యూజీసీ నిబంధనల ప్రకారం 2 సంవత్సరాలు అక్కడే ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ ఎవరైతే కులాహంకారంతో అధికార అహంకారంతో దనహంకారంతో వాడు దళితులు అనేటటువంటి ఒక విమర్శతో మరి కోటి జాన్ని ఆ రూమ్లో ఉండకూడదని, నువ్వు రూమ్లో ఉంటే నీకేదైతే పెన్షన్ వస్తుందో ఆ పెన్షన్ ద్వారా 10,000 రూపాయలు కట్ చేస్తామని మరి ఆయన రూమ్కి నోటీసులు అంటించడం దళిత మనోభావాలను దెబ్బతీయటమే. రూమ్కి నోటీసులు అంటించడమే కాకుండా అక్కడ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో ఒక దళిత కులానికి చెందినటువంటి రాజేంద్ర కర్మాకర్ అనేటటువంటి వ్యక్తిని ఉపయోగించి మరి యూనివర్సిటీలో వీలు చేసినటువంటి ప్రొఫెసర్లకి ప్రిన్సిపల్కి ఎటువంటి సంబంధాలు ఉండవు. ఇది అక్కడ ఎవరైనా అధికారికంగా పనిచేయాలంటే వైస్ ఛాన్సలర్ మాత్రమే చేస్తాడు. కానీ యూజీసీ నిబంధనలు మార్చి యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ఈరోజు వైస్ ఛాన్సలర్ గతంలో మరి ఒక దళిత కులానికి చెందిన ఆరేటి మహేష్ని అదే ఇంకో దళిత కులానికి చెందిన ప్రేమ లాంటి వ్యక్తుల మీద ఎలాంటి విమర్శలు చూపుతూ నేడు కూడా ఆ యూనివర్సిటీలో ఆ రూమ్లో ఉండబడేటటువంటి 30 PhDలు 40 పైన MPLు అక్కడ ఉండబడేటటువంటి విద్యార్థులకి SC ST BCలకు అందించినటువంటి ఘనత ఈరోజు కోటి జాన్కుంటే అటువంటి ప్రొఫెసర్ ఆచార్య కోటి జాన్ పైన మరి రూమును ఖాళీ చేయించాలని 35 సంవత్సరాల తన మేధో శక్తికి సంబంధించిన మెటీరియల్ మొత్తాన్ని ధ్వంసం చేసి మరి బలవంతంగా ఒక ట్రాక్టర్ తెప్పించి ఆ రూమ్లో సామాన్ని ఈరోజు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో ఓ దళిత కులానికి చెందిన రోహిత్ కుమార్ అనేటటువంటి వ్యక్తి అడ్డుపడి ఇది అన్యాయం ఇది అక్రమం మా ప్రొఫెసర్ మీద అలా చేయటం కరెక్ట్ కాదని మాట్లాడితే మరి ఆ రోహిత్ కుమార్ మీదే పిడుగుత్తులు వర్షం కురిపించి కాన్ అనేటటువంటి సెక్యూరిటీ ఆయనతో పాటు ప్రిన్సిపల్ ఎవరైతే రాజేంద్ర కర్మాకర్ ఉన్నారో అతను వీళ్ళు ఇరువురు కలిసి అతన్ని పిడుగుత్తులు కొట్టి మరి ఎవరైతే ప్రొఫెసర్ ఆచార్య కోటి జాన్ ఉన్నాడో అతన్ని ఇబ్బందికరంగా అంతరంతరాన్ని చూపిస్తూ విమర్శతగా రూమ్ నుంచి గెంతు వేసినటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. మేము సంవత్సరాల కొలది మేము మాట్లాడుతూ ఉన్నాం ప్రజాసంఘాలుగా మానవనాడుగా, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. యూనివర్సిటీలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులకి గతంలో మా రోహిత్ అమరుడయ్యాడు, అలాగే అలా ఒక పెద్ద యూనివర్సిటీలో చదివి ఇటువంటి విమర్శకి గురయ్యి ఎప్పటికైనా గవర్నర్ స్పందించాలి. యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి విషయాల మీద ఉక్కుపాదం మోపకపోతే మేము మానవనాడు ప్రజాసంఘాలు విద్యార్థి సంఘాలు అలాగే తెలిసొచ్చే రాజకీయ పార్టీని కూడగట్టుకొని చలో ఆంధ్ర యూనివర్సిటీ అని పిలుపునివ్వకముందే ఎవరైతే అక్కడ దళిత ఆచార్య ప్రొఫెసర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, రూమ్ నుండి గట్టి వేసే ప్రయత్నం, అంతరాంతరాన్ని అస్పృశ్యతని విమర్శతను చూపించి రూమ్ నుండి గెంటేసే ప్రయత్నం చేశాడో ఎవరైతే పగడాల విజయ దుర్గ ప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని తక్షణమే అతనికి ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ నుండి బర్తాపు చేయాలి, అట్లాగే అతని మీద SC ST అట్రాసిటీ నమోదు చేయాలి. లేని పక్షంలో చలో ఆంధ్ర యూనివర్సిటీ పిలుపునిస్తాం, ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల నుండి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో తామర బొబ్బర వైరస్ పురుగుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినుకొండ నియోజకవర్గ అఖిలపక్ష రైతు సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. స్థానిక శివయ్య భవన్లో నాడు అఖిలపక్ష రైతు సంఘాల సమావేశం జరిగింది. సమావేశానికి అఖిలపక్ష రాజకీయాల రైతు సంఘాల నేతలు హాజరు కాగా ఏపీ రైతు సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఈరోజు వినుకొండ నియోజకవర్గ రైతాంగ సమస్యలపై వినుకొండ నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఈరోజు రాజకీయాలకు అతీతంగా జాయింట్ యాక్షన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక ముఖ్య ఉద్దేశం ఇటీవల కాలంలో తామర బొబ్బర వైరస్ వల్ల మిర్చి రైతులకి కోలుకోలేని నష్టం జరిగింది. చెట్లయితే వేపుగా పెరిగినాయి, బాగా పండుద్ది అనుకున్న సమయంలో ఏదైతే ఈ తామర బొబ్బర వైరస్ ఉందో ఆ వైరస్ వచ్చిన పూతను వచ్చినట్టు వచ్చిన పిండిని వచ్చినట్టు తినేయటం వల్ల రైతులకి అందు పట్టక ఏమి చేయాలో దిక్కు తోచక ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుబడి భారాన్ని పెంచుకుంటూ పోవడం జరిగింది. పెట్టుబడి భారం పెంచుకుంటూ పోవడం వల్ల రైతులకి పెట్టుబడి పెరిగి ఒక ఎకరాకి
లక్ష నుండి 150,000 రూపాయలు పెట్టుబడి అయింది. సరే, పెట్టుబడి తగ్గట్టే ఉన్నా దిగుబడి వస్తుందంటే దిగుబడి అయితే శూన్యంగా ఉంది. ఎక్కడైనా తప్పించిపోయిన 1.5 కాయ వస్తే ఆ కాయ కూడా కాదుకాయగా మారింది. అలాగే పత్తి చూస్తే పత్తి పరిస్థితి అట్లే, కంది చూస్తే కంది పరిస్థితి అంతే. అలాగే సుబాబులు జామాయిలు మినుకొండలో 10 ఏళ్ళ నుంచి కొనే నాదులే లేదు. ఒకప్పుడు 4,400, 4,500 కొని బాగా డిమాండ్ ఉన్న సుబాబులు జామాయిలు ఇవాళ ఎకరా 10,000కు 15,000 కొనే నాదులు కూడా లేకుండా తోటల్లో అలానే సుబాబులు జామాయిలు వెళ్ళిపోతుంది. అలానే ఆర్థిక కేంద్రాల్లో రైతుల వద్ద ధాన్యాలు కొనుగోలు చేయాల్సి ఇది ఒడ్డు ధాన్యాన్ని, ఆ ఒడ్డు ధాన్యాలను కూడా కొనేదాంట్లో కూడా జాప్యం దొరుకుతుంది. రైతు పండించిన పంట అంతా కూడా ఎన్నైతే బస్తాలు పండిస్తారో రైతు అన్ని బస్తాలు కూడా మద్దతు ధరకే కొనుగోలు చేయాలని, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా ఆలోచించి అందరి పెద్దలందరూ ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ద్వారా దినకొండ నియోజకవర్గంలో ఎక్కడ రైతు సమస్యలు ఉన్నా కానీ ఈ కమిటీ ఆ రైతుల వద్దకు వెళ్ళి వినుకొండ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ మద్దుల వెంకటకోట యాదవ్ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మద్దుల వెంకటకోట యాదవ్ మాట్లాడుతూ, ఈ నెల 22వ తారీఖున కర్నూలులో జరుగు బహిరంగ సభకు అనుగుణంగా వినుకొండ నియోజకవర్గం తరపున పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్ లో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా దేవస్థానంలో ఉదయం జరగబోయే వర్చువల్ సమావేశంలో వినుకొండ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, హిందూ బంధువులు అందరూ పాల్గొని సభను జయప్రదం చేయవలసిందిగా కోరారు. మతం ముసుకులో ఈ నెల 10వ తారీఖున కర్నూలు జిల్లాలో ఆత్మకూరులో జిల్లా అధ్యక్షుడు బీజేపీ కార్యకర్తలు నాయకులపైన శిక్షణారహితంగా దాడి జరిగింది. ఆ దాడిని నిరసిస్తూ జాతీయ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు సోమేరాజు గారు పిలుపు మేరకు అన్ని 175 నియోజకవర్గాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి కార్యకర్త మాస్కులు ధరించి ఏదైతే రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఆ సభని వీక్షించడానికి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ పెద్దలు, బీజేపీ సానుభూతి పరులు, అంతేకాకుండా హిందూ ధర్మాన్ని హిందూ సానుభూతి పరులు, మత పెద్దలు అందరూ కూడా దాన్ని పాల్గొని విజయవంతం చేయాలి. ఈరోజు ఆ దాడి ఒక బీజేపీ కార్యకర్తలపైన కాదు, హిందూ మనోభావాలపైన, హిందువుల జాతిపైన, ఈ దేశంపైనే దాడి జరిగిందిగా భావించాలి. ఇది ఈ దేశీయ కుట్ర కూడా ఉందనేది కూడా మనం గ్రహించాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు రాజకీయ పార్టీలు వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం, వాళ్ళ ఓటు రాజకీయం కోసం హిందూ మతాన్ని, హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దీన్ని వినుకొండ నియోజకవర్గం తరపున పూర్తిగా ఖండిస్తూ రేపు 22వ తారీఖున ఉదయం 10:30 ప్రతి ఒక్కరు కూడా సాయిబాబా బోసుబొమ్మ సెంటర్లో ఉన్నటువంటి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి హిందూ దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జాతీయ నాయకులు ఏదైతే ఆదేశిస్తారో, రాష్ట్ర అధ్యక్షులు సోమేరాజు గారు ఏదైతే చెప్తారో తూచా తప్పకుండా పాటించి తప్పకుండా 2024కి ఈ నియోజకవర్గాన్ని బీజేపీ నియోజకవర్గంగా బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, అన్ని వర్గాల వారిని బీజేపీ వైపు తిప్పడానికి ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు పడినా, ఈ పార్టీని వెతకొని చేయాలని కొంతమంది కుట్ర పడినా, కుతంత్రాలు చేసినా ఆగే ప్రశ్నే లేదు. ఒక కార్యక్రమానికి అనేక మందిని గాయపడి పోలీసులను బట్టి చేసిన అరాచక కాండకు నిరసనగా ఈ నెల 22/1
27వ తేదీన కర్నూలులో బహిరంగ సభ మొట్టమొదట పెట్టాలని చెప్పి అనుకొని ఈ కోవిడ్ దృష్ట్యా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం పెడుతూ కర్నూలులో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఒక బహిరంగ సభ నిమిత్తము ఎనకొండ నియోజకవర్గంలో గోస్వామి సెంటర్లోని శ్రీ సాయిబాబా గుడి నందు శనివారం అనగా 22వ తారీఖు ఉదయం 10 గంటలకు వర్చువల్ మీటింగ్లో బహిరంగ సభ వరకు కార్యకర్తలందరినీ సమీకరిస్తూ ఆ రోజు ఉదయం అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ సభకు నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ ఆధారపడవాలని కోరుకుంటూ హైదరాబాద్ నుండి నడికొడి పిడుగురాళ్ల మీదుగా వినుకొండ వరకు కొత్తగా ట్రైన్ ప్రారంభించాలని వినుకొండ పట్టణ బీజేపీ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు సెంట్రల్ రైల్వే మినిస్టర్ కి లేఖ రాయడం జరిగిందని పట్టణ బీజేపీ నాయకులు మేడం రమేష్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేడం రమేష్ మాట్లాడుతూ ఈ లేఖలో నడికొడి శ్రీకాళహస్తి నూతన రైల్వే ట్రాక్ సావలపురం వరకు పూర్తి అయ్యి అధికారులు తనిఖీ కూడా నిర్వహించారు. కొత్త రైలును ప్రారంభిస్తున్న సమయంలో కోవిడ్ వలన వాయిదా పడింది. ఈ రోజున మరి గత సంవత్సరంలో నడికొడి శ్రీకాళహస్తి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ట్రాక్ కొత్త రైలు మార్గం ప్రవేశపెట్టి నడికొడి నుంచి శావలపురం వరకు కూడా గత సంవత్సరం పూర్తి చేసేసి ఆ ట్రాక్ మీద ట్రైల్ కూడా చేయడం జరిగింది. ఆ సమయంలో కొత్త ట్రైన్ వేస్తారన్న సమయంలో కరోనా విజృంభణ వల్ల మరి వాయిదా పడింది. అటువంటి ట్రైన్ని ఈ రోజున మళ్ళా మేము పట్టణ పార్టీ బీజేపీ అధ్యక్షుడిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారిని అడగడం జరిగింది. వారు సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారికి లేఖ రాయడం జరిగింది. ఈ యొక్క ట్రాక్ పూర్తయినందువల్ల హైదరాబాద్ టు వినుకొండ కొత్త ట్రైన్ వేస్తే ఈ ప్రాంత ప్రజలకు హైదరాబాద్ దగ్గరగా ఉంటుంది. మరి పేద ప్రజలు కూడా పోవడానికి జర్నీ తక్కువ, టికెట్ ధర తక్కువ, మరి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఇమ్మీడియట్లీగా ఈ యొక్క ట్రాక్ మీద హైదరాబాద్ టు వయా నడికొడి పిడుగురాళ్ల మీదుగా వినుకొండ వరకు ట్రైన్ నడపాల్సిందిగా సెంట్రల్ మినిస్టర్ కోరడం జరిగింది. అలాగనే నెంబర్ 22832 వారానికి ఒకసారి నడిచేటువంటి హౌరా టు పుట్టపర్తి ట్రైన్ నడుస్తూ ఉంది. ఆ ట్రైన్ కూడా వినుకొండలో హాల్ట్ పెట్టాలని చెప్పేసి కూడా ఆడటం జరిగింది. అలాగనే మరి 17211 మచిలీపట్నం టు యశ్వంతపూర్ ట్రైన్ కూడా ఇక్కడ హాల్ట్ పెట్టాలని చెప్పేసి అడగడం జరిగింది. అట్లాగే మరి రైల్వే స్టేషన్లో ఈరోజున మరి అక్కడ రైల్వే ప్రయాణికులకు సాల్ట్ వాటర్ అందుతుంది. ఇంతవరకు మంచినీరు లేదు అక్కడ, కాబట్టి వెంటనే సాల్ట్ వాటర్ ప్లేస్లో మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అది కూడా మరి ఆ యొక్క లెటర్లో పొందుపరచడం జరిగింది. అలాగనే మరి రైల్వే క్వార్టర్స్ రైల్వే మరి ఉన్నటువంటి రైల్వే ఎంప్లాయీస్కి రైల్వే క్వార్టర్స్ కొట్టలేవు, దాన్ని కూడా పరిశీలించమని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఈ యొక్క ప్రయాణికులు ఈ యొక్క ఇనుగుడ ప్రాంత ప్రజలకి సౌకర్యంగా ఉండేందుకు పేద ప్రజల సంక్షేమానికి అరుంధతి సేవా సొసైటీ కృషి చేయడం జరుగుతుందని సొసైటీ అధ్యక్షులు దాసరి కోటేశ్వరరావు తెలియజేశారు. అరుంధతి సేవా సంఘం ఆధ్వర్యంలో బొల్లపల్లి మండలంలోని రావులాపురం ఎస్సీ కాలనీలో 40 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు దాసరి కోటేశ్వరరావు మాట్లాడుతూ అరుంధతి సేవా సొసైటీ స్థాపించిన నాటి నుండి పేద విద్యార్థులకు పుస్తకాలు, పలకలు, ప్లేట్లు పంచడం జరిగిందని, నిత్యం ప్రజలకు సేవ చేసేందుకు సొసైటీని స్థాపించడం జరిగిందని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.